గుడ్డు తినండి, హెల్తీగా ఉండండి. రోజుకో గుడ్డు తినండి, హెల్తీగా ఉండండి. రోజుకో గుడ్డు తినండి, హెల్తీగా ఉండండి. అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. మీరు చూస్తున్న స్టాప్ బాయ్ భార్గవ్. లెట్ అస్ గోయింగ్ టు ద వీడియో. ఇది బటర్ఫ్లై ఎగ్ బాయిలర్. నేను అమెజాన్ నుంచి కొన్నాను. ఇది నాకు 857 రూపీస్ పడింది. ఇది బిల్డింగ్ అనమాట, 857 బిల్డింగ్. మనకి బాక్స్ ఓపెన్ చేసి చూస్తే మనకి ట్యాగ్ లైన్ వచ్చి గుడ్ ఫర్ లైఫ్ టైమ్ అని వచ్చింది. ఇది మాన్యువల్ ప్లస్ వారంటీ కార్డ్ అనమాట. ఇన్స్ట్రక్షన్స్ కూడా దాంట్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎగ్ బాయిలరే ఉంది. ఎంఆర్పి అయితే 1990 రూపీస్ అనేసి ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు కంటెంట్స్ ఏమో చూసేద్దాం బాయిలర్లో. ఇది 2-pin ప్లగ్ అనమాట. మనకి బాయిలర్ వచ్చేటప్పటికి 360 వాట్స్ అనేది కన్స్యూమ్ చేస్తుంది. మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి స్టిమ్మింగ్ బౌల్, ఇది కూడా ప్లాస్టిక్తో వచ్చింది. ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాం. మెజరింగ్ కప్ కూడా ఇచ్చి ఉన్నారు. మనకి ఇది ఫుల్ అండ్ హాఫ్ అంటే సాఫ్ట్, ఫుల్ అంటే హార్డ్ అనమాట. ఇదే మనకి స్టిమ్మింగ్ బౌల్ అనమాట. ఇది ప్లాస్టిక్తో వచ్చింది, పక్కన పెట్టేద్దాం. ఇదేమో ఎగ్ ట్రే అనమాట. X7X అనేది ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇది స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో వచ్చింది మొత్తం ఇది బాయిలర్. అందుకే ఇది కొంచెం కాస్ట్లీ, 857 రూపీస్. మనకి ఆన్ అండ్ ఆఫ్ బటన్ కూడా ఉంది, మొత్తం స్టెయిన్లెస్ స్టీల్తో ఉంది. చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ అయితే. మనకి ఇది ఓవరాల్ వెయిట్ వచ్చేటప్పటికి 700 గ్రామ్స్ అనేది వస్తుంది. పెట్టేద్దాం ఒకసారి లిడ్ ఒకటి. ఇది టాప్ సైడ్ వచ్చేది లిడ్ అనమాట. మనకి స్టీమ్ అనేది 3 holes నుంచి బయటకు వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది మెజరింగ్ కప్. మెజరింగ్ కప్ ఇది ఓవర్ షేప్లో వచ్చింది, బ్యాక్ సైడ్ నీడిల్తో వచ్చింది. ఈ నీడిల్ ఎందుకనేది యూజ్ చేసేది నేను తర్వాత చెప్తాను. టాప్లో వచ్చేటప్పుడు ఓవర్ షేప్లో ఉంది ఇది మెజరింగ్ కప్ అయితే. ఇంకెందుకు అయితే మనకి పచ్చెక్స్ అనేది తీసుకుని మన బాయిలర్ ఎలా బాయిల్ చేస్తుంది ఒకసారి చూద్దాం. మనకి ఫస్ట్ వాటర్ అనేది ఫిల్ చేయాలి. మన మెజరింగ్ కప్తో ఫుల్ వాటర్ అనేది ఫిల్ చేసి మనకి మన బాయిలర్ అనేది లెవెల్లో ఉందా లేదా చూసుకోవాలి. ఈ నీడిల్తో మన ఎగ్స్ టాప్లో మనం హోల్ చేయాలి. దీనివల్ల ఎగ్స్ అనేది మనకి బాగా బాయిల్ అవుతాయి అన్నమాట. మనకి నీడిల్ హోల్ పెట్టకపోయినా పర్లేదు, బాగానే బాయిల్ అవుతాయి అన్నమాట. మనకి మెజరింగ్ కప్ ఎలా మెజర్ చేసుకోవాలి? హాఫ్ మెజరింగ్ కప్ మనం పోస్తే మన ఎగ్ అనేది సాఫ్ట్ బాయిల్ అవుతుంది. ఫుల్ కప్ మనం పోస్తే మనకి హార్డ్ బాయిల్ అవుతుంది మన ఎగ్ అనేది. ఇంకా మనకి ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. ఒకసారి చూసినట్లయితే మనకి 3-4 minutes తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఇది ఆఫ్ అయిపోయింది. మనకి ఇంకెందుకు లేట్ మనం సర్చ్ చేసుకుందాం. మనకి ఇది మనకి చల్లగా అయిన తర్వాత మన ఎగ్స్ అనేది బయటికి తీసి రిమూవ్ చేద్దాం పైనది. ఇదైతే బాగుంది మనకి. ఇది ఓవరాల్ ఎగ్స్ అనేది చాలా నీట్గా వచ్చాయి. ఇంకెందుకు లేట్, ఉప్పు కారం వేసుకుని తినేద్దాం ఎమ్మి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.